ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటి రూపంలో ఇంకొక ఆలయం కనిపించదు ఒకే ఒక ఆలయం శ్రీకూర్మం ఇది శ్రీకూర్మంలో ఉన్న కూర్మనాథ స్వామి ఆలయం మరి ఇలాంటి ఆలయం భూమి మీద ఇంకొకటి ఎందుకు ఉండదు అంటే దానికి కారణం బలరాముని శాపం పూర్వం ఈ ఆలయంలో విష్ణు పూజల శివ పూజల అని వాదోపవాదనలు కూడా జరిగే స్వామివారి దగ్గర పుష్కరిణి ఉంటుంది ఈ పుష్కరిణిలో అస్థికలు కలిపితే రాళ్ళగా సాలాగ్రమములుగా మారిపోతాయి ఈ పుష్కరిణిలో సాక్షాత్తు గంగామాత పుష్కరిణి కింద ఉన్న బిల్వ మార్గం ద్వారా వచ్చి ప్రతిరోజు స్నానం చేస్తుంది ఈ పుష్కరిణి సాక్షాత్తు విష్ణుమూర్తి అయిన సుదర్శనా చక్రం చేత ఏర్పడింది ఇప్పటికీ సుదర్శనా చక్రం ఈ పుష్కరిణి కింద భాగంలోనే ఉందని ఈ మధ్యనే స్వామివారి విగ్రహం ఒకటి పడిపోతే దానిని వెతకడానికి ఆక్సిజన్ మాస్కులు పెట్టుకొని దిగితే అక్కడ సుదర్శనా చక్రం ఆ ఇద్దరికి దర్శనమిచ్చిందని ప్రత్యక్ష సాక్ష్యంగా చెబుతున్నారు ఇక్కడ ఆలయంలో స్వరంగ మార్గం ఉంది సాక్షాత్తు కాశీ దాకా స్వరంగ మార్గం ప్రత్యక్షంగా మనకి కనిపిస్తూ ఉంటుంది స్వరంగ మార్గం ఇప్పుడైతే మూసివేస్తుంది అలాగే కాశీలో ఉన్న అన్నపూర్ణ ఘాటు దగ్గర కూడా శ్రీ కూర్మంకి స్వరంగ మార్గం అని రాసి ఉందని చాలా మంది చెబుతున్నారని చెబుతున్నారు పదకొండు నుండి పదిహేడవ శతాబ్దం మధ్యలో మొగలు ఆలయాలను ధ్వంసం చేస్తున్న సమయంలో గుగ్గిలము సున్నము కలిపి ఈ ఆలయము ఒక గుట్టలాగా చేసి ఆలయాన్ని కాపాడారు ఈ ఆలయంలో ప్రత్యేకంగా రెండు ధ్వజ స్తంభాలు కలిగి ఉంటాయి ఏ ఆలయంలోనూ ఇలా ఉండదు ఈ ఆలయము యుగం నాటిదో త్రేతాయుగం నాటిదో కాదు కృతయుగం సత్యయుగం నాటి ఆలయం బలరాముడి శాపానికి కారణం ద్వాపర యుగంలో కురుక్షేత్ర మహాసంగ్రామం జరుగుతుంటే ఆ రక్తపాతాన్ని చూడలేక బలరాముడు తన ఆయుధమైన నాగలిని ఈడ్చుకుంటూ వస్తున్నాడు అదే సమయంలో ఆ నాగలి ఈడ్పునకు పడినటువంటి గీత ద్వారా పుట్టినది నాగావలి నది ఆ విధంగా బలరాముడు వస్తూ ఐదు శివలింగాలను ప్రతిష్ఠించుకుంటూ వస్తున్నప్పుడు చివరిగా ఉమారుద్రస్వామి ఆలయాన్ని ప్రతిష్ఠించి ఇక్కడే ఉన్నటువంటి అవతారాన్ని దర్శించాలని ఆలయానికి వస్తే ఆలయ క్షేత్రపాలకుడైనటువంటి భైరవుడు బలరాముణ్ణి అడ్డగించి దర్శనానికి వెళ్ళనివ్వడు కోపోద్రిక్తుడైన బలరాముడు భైరవుణ్ణి విసిరేసి ఆలయాన్ని శపిస్తాడు ఈ రూపంలోనికి ఇంకెక్కడా ఆలయం ఉండబోదు అని శపించగా కూర్మ అవతారంలో స్వామివారు ప్రత్యక్షమవుతారు ఆ విధంగా బలరాముడు శపించటం మరెక్కడా కూడా ఇలాంటి రూపంలో ఉన్న ఆలయం ఇంకెక్కడా కనిపించదు శ్రీకూర్మ అవతారంలో ఉన్న మహావిష్ణువు ఆలయం ద్వాపర యుగం చివరి నాటి వరకు విష్ణు ఆరాధనే జరిగేది తర్వాత శివారాధన మొదలైంది ఎందుకు శివారాధన మొదలైంది విష్ణు ఆలయంలో తిరిగి మళ్ళీ ఈనాడు విష్ణు ఆరాధన ఎందుకు జరుగుతుంది సాక్షాత్తు శ్రీకూర్మ అవతారం విష్ణు రూపమే కదా మరి మధ్యలో ఎందుకు శివారాధన జరిగింది అంటే మనము ఆ చరిత్రలోకి వెళ్ళినట్లయితే రామానుజచార్యుల వారికి స్వామివారు కలలో కర్పించి శ్రీకూర్మ అవతారంలో ఇక్కడ కొలువై ఉన్నారని చెప్పగా రామానుజచార్యుల వారు ఈ ఆలయాన్ని సందర్శించారు అప్పుడు ఇక్కడ భద్రదేవుడు అనే ఒక రాజు ఇక్కడ పరిపాలిస్తున్నాడు భద్రదేవుడు ఈ ఆలయంలో శివ పూజలు శివారాధన చేస్తున్నాడు స్వామివారు చెప్పారు రామానుజచార్యుల వారు ఇది విష్ణు ఆలయము అని రాజుగా పరిపాలిస్తున్న భద్రదేవునికి రామానుజాచార్యుల వారికి వాదోపవాదనలు జరిగాయి ఆ సమయంలో భద్రదేవుడు అన్నాడు సరే విష్ణుమూర్తికి కావలసినటువంటి పూజా సామాగ్రి ఆ ఒక ఒకవైపు పెట్టి నువ్వు కూర్చో అది సాక్షాత్తు నువ్వు ఏ వైపు కూర్చున్నావో నీ వైపు తిరిగితే విష్ణు రూపంగా పూజించుదాం లేదంటే శివునిగా ఆరాధిద్దామని చెప్పారు సాక్షాత్తు శ్రీరామానుజచార్యుల వారు స్వామివారికి వెనక భాగంలో కూర్చొని స్వామివారి యొక్క నామం పలుకుతూ పూజించగా ముఖంగా ఉన్న ఆ రూపం ఒక్కసారిగా పడమటి వైపు పశ్చిమం వైపు రామానుజాచార్యుల వారి వైపు గ్రామాలు ధరించి ఆ వైపుగా తిరిగింది ఆనాటి నుండి విష్ణు ఆరాధన మొదలైంది ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి చరిత్ర కలిగిన వీడియోలను త్వరలో మన ఛానల్లో ఉంచుతా అక్కడ స్థానిక ఆచార్యులు ప్రధాన ఆచార్యుల విశ్లేషణ వెయ్యి సంవత్సరాల నాటి ఈ చిత్రాలు ఇవి ఇవి ఆకుపసతో వేసినటువంటి చిత్రాలు గోపికాపహరణ గోధాకరణ పూతనవధ శ్రీకృష్ణ లేళ్లు మొదలైనటువంటి అన్ని చిత్రాలను కూడా ఇక్కడ చిత్రించబడింది ఈ విష్ణుమూర్తి శేషభవన్పై సేనించి ఉన్నటువంటి చిత్రం విశేషం యొక్క విశేషం ఏంటంటే ఏ వైపు నుంచి చూసినా సరే స్వామి మన తట్టే చూసినట్టుగా ఈ యొక్క నేత్రాలను చిత్రీకరించబడింది సుమారుగా పదమూడు వందల సంవత్సరాల నాటి వాహనాలు ఈ ఉత్సవాలు జరిగేటప్పుడు వైశాఖ శుద్ధ ఏకాదశి గారు ఏకాదశి నాడు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జ్యేష్ఠ బహుళ ద్వాదశి నాడు జయంతి ఉత్సవాలు పలుగుడ మాసంలో డోలోత్సవాలు జరుగుతాయి ఈ ఉత్సవాలు జరిగేటప్పుడు ఈ వాహనాల మీద ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ఊరేగింపు చేసి ఆ స్వామివారి సన్నిధిలో మళ్ళీ ఉంచడం అనేది జరుగుతుంది ఇప్పుడు కూడా నూట ఎనిమిది స్తంభాలు ఉంటాయి ఏ రెండు స్తంభాలు కూడా ఒకే విధంగా ఉండవు వాటిపైన పాళి ప్రాకృత ఉరియా దేవనాగర్ లిపితో శాసనాలనేవి చిత్రీకరించబడింది పైన ఉండేదాని కూర్మక్షేత్రంలోని పైన ఉండే గోపురాన్ని గాంధర్ విమానం అంటారు నారసింహ హయగ్రీవ కపీశ దదివత్ర అనే నాలుగు వ్యూహాల చేత అమర్చబడి ఉన్నది కనుక దీనిని గాంధర విమానం అంటారు ఈ గర్భాలయాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడు నిర్మాణం చేసినట్టు ప్రాకారమంతా కూడా దేవతా నిర్మాణం అని పురాణం ఈ క్షేత్రంలో రెండు ద్వయస్తంభాలు ఉంటాయి ఇక్కడ కూడా ద్వయస్తంభం అనేది ఒకటే ఉంటుంది ఆలయానికి ముందు భాగంలో కానీ ఇక్కడ ముందర ఒకటి గర్భాలయం వెనుక రెండు ద్వయస్తంభాలు ఉంటాయి దానికి కారణం ఏంటంటే పూర్వం కూర్మేశ్వరునిగా శివులు ఆరాధన చేసేవారు అప్పుడు స్వామివారు తూర్పుగా ఉండేవారిని భగవద్ రామాంజులు వారి యొక్క ప్రార్థన మేరకు తూర్పుగా ఉన్న స్వామి పశ్చిమానికి అభిముఖంగా తిరిగారు అప్పటి నుంచే రెండో ద్వయ స్తంభం ఉంది దానినే దిగ్వయ స్తంభం అని అంటాం ఇక్కడ మనకి కనిపిస్తున్న నూట ఎనిమిది స్తంభాల మీద ప్రతి స్తంభం మీద ఒక శాసనం రాసి ఉంటుంది ప్రతి స్తంభం మీద ఈ శాసనానికి ఆ శాసనానికి సంబంధం లేకుండా నూట స్తంభాల మీద నూట రకాల శాసనాలు రాసి ఉంటాయి ఈ నూట ఎనిమిది స్తంభాలు కూడా ఒక స్తంభానికి ఇంకో స్తంభానికి సంబంధం లేకుండా ఉంటాయి మనకిక్కడ కనిపిస్తున్నాయి స్వామివారి యొక్క రథయాత్రకు ఉపయోగించేటటువంటి వాహనాలు తిరుపతి కన్నా కూడా తిరుపతిలో కూడా ఇంత పెద్ద వాహనాలు ఉండవని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెబుతున్నటువంటి విషయం అది